దశాబ్దాల చరిత్రగల మహా నగరం హైదరాబాద్ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయా నగరం మన భాగ్య నగరం అంతర్జాతీయ ఐటీ కంపెనీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ప్రఖ్యాత యూనివర్సిటీలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఇలా ఎన్నింటికో నెలవు హైదరాబాద్ ఉపాధి కోసం నగరానికి లక్షల మంది వచ్చి స్థిరపడిపోయారు మరెంతో మంది నిత్యం వివిధ పనుల కోసం భాగ్య నగరానికి వచ్చి వెళ్తుంటారు ఇలాంటి ప్రాంతంలో పెరుగుతున్న జనాభాకు సరిపడా మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలి మరి అలాంటి నగరంలో ఆ పరిస్థితి ఉందా విశ్వ నగరంగా చెప్పుకుంటున్న భాగ్య నగరంలో రోడ్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది ఎక్కడికక్కడ గుంతలతో నగరవాసులు నరక యాతన పడుతున్నారు అదుపు తప్పితే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి హైదరాబాద్ రోడ్లు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు చిన్న వర్షానికే నగర రోడ్లు చెరువులను తలపిస్తూ ఉంటాయి ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడి వాహనదారులను ముప్పుతిప్పలు పెడుతుంటాయి ఇటీవలి కాలంలో కాలనీలలో రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టారు అయితే వర్షాకాలంలో రోడ్ల పనులు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు కూడా ఎదురవుతున్నాయి అసలు గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉంది కాలనీ రోడ్ల మరమ్మత్తు పనులు పూర్తయ్యాయా కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అక్కడి వాహనదారులు ఏమంటున్నారు ఇప్పుడు తెలుసుకుందాం దయనీయంగా మారిన భాగ్య నగరం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయా నగరంలో నరక యాతన జనాభాకు సరిపడ మౌలిక సదుపాయాలు ఉన్నవా భాగ్య నగరంలో దయనీయంగా మారిన రోడ్ల పరిస్థితి వర్షాకాలం వస్తే ఇక పరిస్థితి అంతేనా గుంతల రోడ్లపై ప్రయాణించాలంటే ప్రాణాలు కోల్పోవాల్సిందేనా పేరు గొప్ప ఊరు దిబ్బగా మారిన మహానగరం పరిస్థితి విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది కాలం ఏదైనా సిటిజన్లకు కష్టాలు మాత్రం తప్పడం లేదు ప్రజలకు అందించాల్సిన కనీస వసతుల విషయంలో ప్రభుత్వం అడుగడుగునా విఫలమవుతూ తీవ్ర విమర్శలకు గురవుతూనే ఉంది ప్రభుత్వ అధికారుల తీరుపై క్షేత్ర స్థాయిలో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక వర్షాకాలంలో నగర వాసులకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు బయటకు రావాలంటేనే జనాలు భయపడాల్సిన దుస్థితి ఏర్పడింది ప్రధాన రోడ్ల నుంచి కాలనీ రోడ్ల వరకు ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయి నగరంలో అంతర్గత రోడ్లు అద్వానంగా మారాయి జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో రోడ్ల మరమ్మత్తులు చేపట్టినా అవి అంతంత మాత్రంగానే ఉంటున్నాయి గ్రేటర్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో రోడ్లపై పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి రోడ్డుపై అడుగడుగునా ఎక్కడికక్కడ గోతులే దర్శనమిస్తున్నాయి గుంతల రోడ్లపై వాహనదారులకు నిత్యం నరకం తప్పడం లేదు ప్రధాన రోడ్లపై వాహనాలు వేగంగా ముందుకు కదల్లేని పరిస్థితి ప్రధాన రోడ్లను కలిపే కాలనీ రోడ్లు కూడా అద్వానంగా తయారయ్యాయి రోడ్ల మరమ్మత్తులు సాధారణంగా ఎండాకాలంలో మొదలుపెట్టాలి వర్షాకాలం వచ్చేలోపు పూర్తి చేయాలి కానీ మన బల్దియా అధికారులు మాత్రం కాలంతో సంబంధం లేకుండా పనులు కానిచ్చేస్తున్నారు వర్షాకాలం మొదలయ్యే నాటికి పనులు ప్రారంభించి జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు అధికారులు నగరంలో 4300 కాలనీలు ఉన్నాయి ఇందులో చాలా వరకు అంతర్గత రోడ్లు తవ్వినవే తవ్విన మట్టి వ్యర్థాలను రోడ్ల పక్కనే అలానే ఉంచారు దీంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు ఇంటి నుంచి మెయిన్ రోడ్డు వరకు వెళ్ళాలంటేనే నానా అవస్థలు పడుతున్నారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము అప్పుడు రాలా నేను ఊరు వెళ్ళా మళ్ళీ వచ్చిన తర్వాత చెప్తే ఇట్ల సంగతి ఇక్కడ గడబడైంది అని చెప్పి చెప్పారు మరి వెంటనే మరి అది ఎక్కడ వాళ్ళు ఏంటో అన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఉంటారు కదా అందుకే కొంచెం ఇవి పెట్టారు కనీసం బారిగేట్ పెట్టారు అది వరకు లేకుండే చాలామంది వస్తారు చాలామంది వస్తారు తగ్గినట్టు ఏం లేదు ఇప్పుడు కూడా తగ్గినట్టు ఏం లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంత దూరం ఎందుకు వచ్చారో తెలియట్లేదు అసలు ఇక్కడ దాకా వచ్చి యాక్సిడెంట్ చేసి అమ్మవాలంటే చాలా లోపలికి ఉందిగా ఆడు హై స్పీడ్లో వచ్చి కొరడు అట్లా చేసిండు
సేఫ్ అంటే ఎప్పుడు ఇదేం చెప్తాం ఫుట్పాత్ మీద నడుస్తూ ఉంటాం ఇక బండి వచ్చి దీని ఎక్కి ఇది చేసిన దాకా ఎవరికి తెలియదు కదా పాప అన్యాయంగా ఇద్దరు ఆడవాళ్ళు బలైపోయారు నగరంలో టోలీ చౌకీ జూబ్లీ హిల్స్ షేక్పేట్ కుకట్పల్లి సైనికపురి ఏఎస్రావు నగర్ అంబర్పేట్ బంజారా హిల్స్ ఉప్పల్ మెహదీపట్నం దిల్సుఖ్ నగర్ మియాపూర్ సికింద్రాబాద్ బోయినపల్లి అమీర్పేట్ కోటి తదితర ప్రధాన ప్రాంతాల్లోని రహదారులతో పాటు అంతర్గత రోడ్లు అద్వానంగా మారాయి గత నెల రోజులుగా నగరవాసులు నరకం చూస్తున్నారు సమస్యలపై ప్రజా ప్రతినిధులను కలిసినా ఎలాంటి ఉపయోగం లేదని మండిపడుతున్నారు స్థానికులు ఎవరకు ఎప్పకుంటా ఇయ్యకుంటా దన్నదన్నదన్నని వర్క్ స్టార్ట్ చేశారు మేమేం చెప్పామో సార్ ఇంతమంది 1000 మంది ఉన్నారు ఇక్కడ ఇంత అపార్ట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకు పోయినకి ఎంత ఇబ్బంది అవుతుంది వన్ సైడ్ నుంచి చేసుకొని వన్ సైడ్ ఇడవండి అంటే కూడా లేదు మేము ఇమిడియట్లీ 1 వీక్లో మేము చేసి పడేస్తామని చెప్పేశారు ఇంతవరకు ఎవరు పట్టించుకోలేరు వర్షాలు వచ్చి తర్వాత అది పెద్ద పెద్ద అది బ్యానోళ్ళు వాళ్ళు ఎంత డేంజర్ అది పిల్లలు వాళ్ళు పడితే ఎంతోమంది మేము చూసాం మీ నుంచి వర్షాలు పడి ఎంతోమంది కాళ్ళు చేతులు కొట్టుకుపోయారు ఏం చేద్దాం ఇప్పుడు ఎవరికి చెప్పాలి ఎవరికి వెళ్ళగా ఎవరు బాధ్యత ఎవ్వరు లేరు ఇక్కడ మామూలుగా అయితే వానాకాలానికి ముందు పెట్టుకోవాలి ఇట్లాంటివి ఏమైనా ముందే చేశారు వాళ్ళు సడన్గా చేశారు చేసిన తర్వాత సడన్గా వర్షాలు వచ్చేసినాయి వచ్చేసిన తర్వాత ఇక మొత్తం వర్క్ ఆగిపోయింది జేసీపీ ఇక్కడ నుండి ఉండే తర్వాత ఆ జేసీపీ కూడా తీసుకుపోయారు మొత్తం అక్కడ వచ్చి మొత్తం ఆపు వాళ్ళు చేశారు ముందు ఈ పని కంప్లీట్ చేసేయండి చేసిన తర్వాత అక్కడ మీ పని అది ప్రొసీడ్ కానీ అంటే అక్కడనే వాళ్ళు జేసీపీ తీసుకుపోయారు అన్నీ తీసుకుపోయారు ఈ పని కూడా పెండింగ్ అయిపోయింది ఎవ్వరు పట్టించుకోవట్లేదు ఇక వాహనదారులు గతుకుల రోడ్లలో ప్రయాణించి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు అటు వాహనాలు కూడా మరమ్మతులకు గురవుతున్నాయి రోడ్లపై నీరు నిలిచి మ్యాన్ హోల్స్ కనపడకపోవడం రోడ్లపై తెరుచుకున్న మ్యాన్ హోల్స్ లో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి మేడం ఇది దగ్గర దగ్గర 1 మంత్ అవుతుందండి లేడీస్ కానీ చిన్నపింగ కానీ వర్షం వచ్చినప్పుడే గుంతంగా కొట్టుకుపోతారేమో అంత భయం అవుతుంది ఇక్కడ నా పేరు రవి యాదవ్ నేను సోషల్ వర్కర్ షేక్పేట్ నివాసిని సంతకాలంగా ఉంటున్నాను గత 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏంటంటే ఎప్పుడు చేసే పని అప్పుడు చేయకుండా అపోజిషన్గా చేస్తున్నారు ఎండాకాలంగా చేసే పని వర్షాకాలంగా చేసే పని ఎండాకాలంగా చేస్తూ ప్రజలందరి నానా ఇబ్బందిగా పెడుతున్నారు ఎంత ఎన్నిసార్లు ఏ ఆఫీసర్కి చెప్పినా కానీ వస్తారు చూస్తారు ఫోటో దిస్తారు మెజర్మెంట్ చేస్తారు వాళ్ళ పని అయిపోయింది మంగ ఏమంటారంటే మా పని ఇక్కడికి అయిపోయింది మేము ఇంకొరికి చెప్పాము వాళ్ళు ఇంకొరికి చెప్పాము అట్లా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది చాలామంది లేడీస్ కానీ చిన్నపిల్ల కానీ ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఎంతోమంది పడిపోయి వాళ్ళని దెబ్బను తాకి వాళ్ళని హాస్పిటల్కి తీసుకుపోదామంటే కూడా సరైన వసతి లేవు అటువంటి పరిస్థితి కాబట్టి మీరైనా దయచేసి మీ టీవీ ద్వారా ప్రజానీకానికి పెద్ద పెద్ద ఆఫీసర్లకు అంతా ఇది చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను ఇప్పటికైనా అధికారులు ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా ఏ కాలంలో పూర్తి చేయాల్సిన పనులు ఆ కాలంలో పూర్తి చేయాలని కోరుతున్నారు స్థానికులు ఇది హైదరాబాద్లోని కాలనీ రోడ్ల దుస్థితి అధికారుల అనాలోచిత నిర్ణయాలు పనుల కారణంగా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎండాకాలంలో చేపట్టాల్సిన రోడ్డు పనులు వర్షాకాలంలో మొదలుపెట్టారు వానలు పడుతున్నాయని ఎక్కడికక్కడ రోడ్లు తవ్వి వదిలేశారు దీంతో కాలనీ వాసులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక వాహనదారులైతే గుంతల రోడ్లలో వాహనాలు నడపడం వల్ల వెన్నునొప్పి వంటి సమస్యల బారిన పడుతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా అధికారులు గుర్తించి తవ్వి వదిలేసిన రోడ్లను సకాలంలో పూర్తి చేయాలని కోరుతున్నారు విడుజనిస్ వేణుతో అంజుమా బిగ్ టీవీ హైదరాబాద్.